అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పుష్ప విలాపం రచయిత కాకాని కమలాగారు ఇక కథలోకి వెళితే సరోజ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ జగన్నాథం టెలిగ్రామ్ చదువుకున్న రవీంద్ర గుండె ఒక్క క్షణం ఆగి తిరిగి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది తుఫానులో చిగురాకుల ఆపాదమస్తకం కంపించిపోయాడు ఒక విధమైన ఉద్వేగంలో శరీరంలోని రక్తం ఉరుకులెత్తసాగింది కళ్ళ ముందు అంతా నల్లగా చీకటి వలయాలు కాళ్ళ కింద నేల జారిపోతున్నట్లు అనిపించి నిస్సత్తువతో ప్రక్కనే ఉన్న కుర్చీలో జార్లపడ్డాడు అతని మెదడంతా సన్నని హోరు పోటెత్తిన సముద్రంలా మనసంతా ఒక విధమైన అలజడి సరోజ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ జగన్నాథం కళ్ళు విప్పార్చుకొని మళ్ళీ ఒక్కసారి చేతిలోని ఎర్రని కాగితాన్ని చదువుకున్నాడు ఏమిటి రోజాకి సీరియస్గా ఉందా ఇంత హఠాత్తుగా అంత ముంచుకు వచ్చిన ప్రమాదం ఏమిటి సరిగ్గా ఇరవై రోజుల క్రితమే కదా మామయ్య గారి ఊరు వెళ్ళి వచ్చాడు తను సరోజా ఆరోగ్యంగా చలాకీగా ఉంది పదిహేడేళ్ల పరువంతో మిసమిసలాడిపోతూ ఉంది ఆమెకి నలతగా ఉన్నట్లు కూడా తనతో కనీస మాటగానైనా ఎవరూ అనలేదు ఇంతలోనే అంత ముంచుకు వచ్చిన ప్రమాదం ఏమిటి మామయ్య ఇంత అర్జెంటుగా తనని బయలుదేరి రమ్మని ఎందుకు టెలిగ్రామ్ ఇచ్చాడు రవీంద్ర బ్రుకుటి ముడిపడింది అతని మెదడంతా పాముల బుట్టలా తయారయ్యింది చిక్కుపడిన దారాల్లా ఆలోచనలు ఎటూ తెగటం లేదు సరిగ్గా వచ్చే వారం నుంచి మెడిసిన్ ఆఖరి సంవత్సరపు పరీక్షలు ఊపిరి తీయటానికి కూడా వ్యవధి లేనంత బిజీగా ఉన్నాడు కాలు కదపటానికి లేని పరిస్థితి కానీ చేతిలో టెలిగ్రామ్ చూస్తూ వెళ్ళలేకుండా ఎలా ఉండగలడు మామయ్యకి మాత్రం తెలియనిదా తన పరీక్షల సంగతి అయినా అర్జెంటుగా బయలుదేరి రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడంటే సరోజ పరిస్థితి ఏదో ప్రమాదకరంగానే ఉండి ఉండాలి ఆ మధ్య ఒకసారి అత్తయ్య కాబోలు అంది రోజా ఈ మధ్య తరచూ కడుపు నొప్పి అంటోందయ్యా ఒకసారి పరీక్ష చేయించాలి అని బహుశా అదేమన్నా సీరియస్ అయి ఏ అపెండిసైటిస్ ఆపరేషన్కైనా దారితీయలేదు కదా అసహనంగా మునివేళ్లతో కనతలు నొక్కున్నాడు రవీంద్ర ప్రక్కనే ఉన్న రైటింగ్ టేబుల్ నిండా మెడిసిన్ పుస్తకాలు దొంతర్లు దొంతర్లుగా పేర్కొని ఉన్నాయి అందులో సగం లైబ్రరీ నుండి పట్టుకొచ్చాడు త్వరలో రిటర్న్ చెయ్యాలి మరొక ప్రక్క అతను కష్టపడి ప్రిపేర్ చేసుకున్న నోట్స్ తాలూకు కాగితాలు ట్రేలో పేపర్ వెయిట్ కింద నలుగుతున్నాయి పగలు రాత్రి కూర్చొని చదువుతున్న సమయం చాలటం లేదు ఈ పరిస్థితిలో ప్రయాణం ఏమిటి కానీ కానీ తన రోజాకి తన ప్రియాతి ప్రియమైన రోజాకి సీరియస్గా ఉందని తెలిసి వెళ్లకుండా మాత్రం ఉండగలడా అసహనంగా మునివేళ్లతో కనతలు రుద్దుకుంటూ ఆలోచనల భారంతో నెమ్మదిగా తల ఎత్తాడు రవీంద్ర ఎదురుగా టేబుల్ మీద ఉన్న పెద్ద ఫోటోపై అతని దృష్టి నిలిచిపోయింది లైఫ్ సైజులో రోజా కలర్ ఫోటో విరిసిన గులాబీలా అందంగా చిరునవ్వులు చిందిస్తోంది తుమ్మెద రెక్కల్లా రింగులు రింగులు తిరిగి బొద్దుగా ఉన్న రెండు జడలు లేత గులాబీ రంగు హాఫ్ శారీ నల్ల జాకెట్టు మీనాల్లా సోగలుదేరిన కళ్ళతో కొంటె నవ్వులు చిందిస్తూ రవీంద్ర కేసి చిలిపిగా చూస్తున్నట్లు ఉంది ఆ ఫోటో రవీంద్ర ఆర్తిగా ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకొని తమకంగా పెదాలకి ఆనించుకున్నాడు కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి మనసు చల్లగా ఆర్ద్రమయ్యింది రోజా ఏమైంది నీకు తల తిప్పి గడియారం వైపు చూశాడు సమయం పది గంటలు దాటుతోంది లాస్ట్ బస్సు పదిన్నరకి ఉంది ఆ బస్సు క్యాచ్ చేస్తే తెల్లారకుండా రోజా ముందు ఉంటాడు అంతే ఆ ఆలోచన రావటంతోటే గబాల్న కుర్చీలోంచి లేచాడు రవీంద్ర చిందర వందరగా పడి ఉన్న పుస్తకాలన్నీ తీసి ఒక ప్రక్కకి సర్దాడు కిటికీ రెక్కలు మూశాడు బ్రీప్ కేస్ తెరిచి ఒక జత బట్టలు పెట్టాడు చల్లని నీళ్లతో ముఖం కడుక్కొని డ్రెస్ అయ్యాడు పది నిమిషాల్లో ప్రయాణానికి సిద్ధమయ్యి గదికి తాళం పెట్టి హడావిడిగా రోడ్డు మీదకి వచ్చాడు ఆటో ఎక్కి వేగంగా బస్టాండు చేరుకున్నాడు అప్పటికే లాస్ట్ బస్సు స్టేజీలో బయలుదేరటానికి సిద్ధంగా ఉంది కండక్టర్ని రిక్వెస్ట్ చేసి పరుగున వెళ్ళి టికెట్టు తీసుకొని కదులుతున్న బస్సులోకి ఎక్కి కూర్చున్నాడు లాస్ట్ బస్సు కావటంతో బస్సు కొంచెం ఖాళీగానే ఉంది పావు గంటలో బస్సు ఊరి పొలిమేర దాటింది నగర శివార్లు దాటగానే బస్సులో లైట్లు లారిపోయాయి ప్రయాణికులు ఒకరొకరే తమ సీట్లలో నిద్రకి ఉపక్రమించసాగారు చల్లటి గాలి తెరలు తెరలుగా వీస్తోంది అమావాస్య రోజులు కావటంతో బయటంతా చీకటి చిక్కటిగా ఉంది బస్సులో కూర్చున్న రవీంద్రకి స్థిమితం చిక్కలేదు మనసంతా ఒక విధమైన ఉద్వేగం అలజడి చల్లగా చలిగాలులు వీస్తున్న ఊపిరి ఆడనట్లుగా ఉంది కడుపంతా మంట రగులుతున్నట్లు ఏదో అంతు చిక్కని సన్నని వేదన మాటి మాటికి టెలిగ్రామ్లోని ఎర్రటి అక్షరాలే కళ్ళ ముందు కదులుతున్నాయి బస్సులో అంతా నిద్రకి జోగుతున్నా అతనికి మాత్రం రెప్ప మూతపడటం లేదు కళ్ళు విప్పార్చుకొని అలాగే కిటికీలోంచి బయట చీకట్లోకి చూస్తూ కూర్చున్నాడు ఆ నల్లని చీకటిలో సైతం సన్నటి చిరునవ్వుతో రోజారూపం కనిపిస్తుంది అందమైన ఆమె గులాబీ వన్నె చెక్కిళ్ళు ఎర్రని మొగ్గల్లాంటి పెదవులు దేరిన చిలిపి కళ్ళు తీయగా నవ్వుతూ రవీంద్ర అని పిలుస్తున్నట్లే అందమైన అనుభూతి లవ్ ఈజ్ టూ హార్ట్ మ్యూజిక్ ఇన్ వన్ సాంగ్ అన్నట్లు ఆమె తలపు మాత్రానికే అనువు అనువున అనిర్వచనీయమైన ఆనందం రోజా రవీంద్ర పెదవులు కలవరింతగా అస్పష్టంగా పలికాయి వేదనగా కళ్ళు మూసుకున్నాడు జగన్నాథం రవీంద్రకి స్వయానా మేనమామ ఆయన ఒక్కగానొక్క గారాల కూతురు సరోజ సరోజ పుట్టినప్పుడు ఎర్రగా నెత్తురు కక్కుతూ గులాబీ మొగ్గలా అందంగా ఉండేది అందుకే అంతా రోజా రోజా పువ్వులా ఉంది అన్నారు క్రమంగా ఆ పేరే స్థిరపడింది కాంతివంతమైన ఆమె గులాబీ రంగు శరీరఛాయ సోగలుదేరిన కళ్ళు ఒంపు తిరిగిన సన్నని పెదవులు చెయ్యి తిరిగిన చిత్రకారుడు తీర్చిదిద్దిన బొమ్మలా ఉంటుంది సరోజా చిదిమి దీపం పెట్టబ్బా అనే అంతటి అందం ఆమెది దానికి తోడు జగన్నాథం పెద్ద మోతుబరి రైతు సరోజ ఒక్కగానొక్క బిడ్డ కావటంతో అపురూపమైన పెంపకం రోజా పుట్టగానే రవీంద్రకి భార్య పుట్టింది అన్నారు ఆ అనుబంధంతోనే ఇన్నాళ్ళు పెరిగారు సరిగ్గా రెండు నెలల క్రితమే రవీంద్ర తల్లిదండ్రులు వచ్చి సరోజకి పూలు పండ్లు ఇచ్చి ప్రదానం జరిపించారు ప్రస్తుతం రవీంద్ర మెడిసిన్ ఆఖరి సంవత్సరంలోకి వచ్చాడు అతని పరీక్షలు పూర్తి కాగానే వచ్చే వేసవిలో ఇద్దరికి పెళ్లి ముహూర్తం పెట్టాలని లగ్నపత్రిక కూడా వేశారు రోజా బీఎస్సి ఆఖరి సంవత్సరంలోకి వచ్చింది రవీంద్ర కాలేజీకి టర్మ్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా ముందు మేనమామ ఇంటికి వెళ్ళి రోజాతో నాలుగు రోజులు సరదాగా గడిపి ఆ తర్వాతే తమ ఊరికి వెళ్తాడు ఇద్దరూ తరచూ ఉత్తరాలు రాసుకుంటారు కేవలం పెద్దలు కుదిర్చారనే కాక ఇద్దరికీ ఒకరిపై ఒకరికి వల్లమాలిన మమకారం అలివి కాని ప్రేమ బాబా మర్దళ్ళ తీయని అనుబంధం రవీంద్రకి ఆమె ఊహే ఒక అందమైన అనుభూతి ఆమె తలపులే వెన్నెల జల్లులు ఆమె సమక్షంలో మల్లెపూల పరిమళంలా ఒక మత్తు ఆవరిస్తుంది అతన్ని పరీక్షలు అయ్యేదాకా వెళ్ళటం కుదరదని క్రిందటి నెలలోనే ఏవో నాలుగు రోజులు సెలవులు కలిసి వస్తే మేనమామ ఊరికి వెళ్ళి సరోజని చూసి వచ్చాడు రవీంద్ర సరిగ్గా ఇంకొక వారం రోజుల్లో రవీంద్రకి ఆఖరి సంవత్సరపు మెడిసిన్ పరీక్షలు మొదలవుతాయి ఆ సంగతి జగన్నాథంకి తెలియని విషయం కాదు అయినా వెంటనే బయలుదేరి రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడంటే నిజంగానే సరోజకి సీరియస్గానే ఉండి ఉండాలి ఏదో ప్రమాదం జరిగి ఉండాలి రవీంద్ర మనసు మనసులో లేదు ఎందుకో కీడు శంకిస్తోంది కడుపంతా నిప్పు రాజుకున్నట్లు ఉంది రోజా తన మనసులో మనసు ప్రాణంలో ప్రాణం అలాంటి తన రోజాకి ప్రమాదంగా ఉందంటే ఎంత పరీక్షలైతే మాత్రం తను వెళ్లకుండా ఉండగలడా రోజా కంటే ఈ లోకంలో తనకి ఏదీ ఎక్కువ కాదు అన్నీ ఆమె తర్వాతే రోజా దగ్గర నుంచి ఉత్తరం రావటం ఒక్కరోజు ఆలస్యమైతే చాలు తన మనసు పుస్తకం మీద లగ్నం కాదు ప్రేమ అన్న అందమైన పదానికి తన గుండెలో అర్థం స్ఫురింపచేసింది రోజాయే కదా వెన్నెలలోని చల్లతనం కోయిలపాటలోని తీయతనం తనకి రోజా సాన్నిహిత్యంలోనే లభించాయి అలాంటి తన రోజాకి ఏమయ్యింది ఆలోచనల మధ్య సతమతమవుతూ అలసటగా కళ్ళు మూసుకున్నాడు రవీంద్ర అలా ఎంతసేపు ఉన్నాడో అతనికి తెలియదు ప్రయాణికుల హడావుడి కండక్టర్ కేకలకి కూలీ కూలీ అన్న అరుపులకి గబాల్న మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు బస్సు గమ్యాన్ని చేరింది వేగుచుక్క చుక్క పొడిచింది తూరుకు క్రమంగా తెల్లబారుతోంది రవీంద్ర బ్రీప్ కేస్ పట్టుకుని హడావిడిగా బస్సు దిగాడు రవీంద్ర వెళ్ళేసరికి మేనమామ జగన్నాథం వీధి వసారాలో మంచంలో కూర్చొని చుట్ట తాగుతున్నాడు వసారాలో చిన్న లైటు వెలుగుతోంది లోపల వంటగదిలోంచి గిన్నెల శబ్దం వాటితో పాటే కమ్మటి కాఫీ డికాషన్ సువాసనలు వస్తున్నాయి చేతిలో చిన్న సూట్కేస్తో లోపలికి వస్తున్న రవీంద్రని చూసి జగన్నాథం గబాల్న మంచం దిగి పెద్ద లైటు వేశాడు మేనల్లుణ్ణి చూడగానే ఒక్క క్షణం ఆనందమో దుఃఖమో తెలియని ఉద్వేగంతో కదిలినట్లయ్యాడు ఆయన ముఖంలో నెత్తురు విరిగింది ఇక రవీంద్ర ఆతృత పట్టలేకపోయాడు చేతిలో బ్రీప్ కేస్ కింద పెట్టి చుట్టూ కలియ చూస్తూ కంగారుగా అడిగాడు మామయ్య రోజే ఎక్కడా ఆమెకేమయ్యింది అంతే తరతరాలుగా గడ్డకట్టిన హిమాలయం కరిగి నీరైనట్లు ఆ చిన్న పరామర్శకే దుఃఖంతో కదిలిపోయాడు జగన్నాథం కళ్ళ నిండా ఎర్రజీరలు అలుముకున్నాయి దుఃఖాన్ని ఆపుకుంటున్నట్లు ఆయన దవడ ఎముకలు బిగుసుకున్నాయి గబాల్న నోట్లో చుట్ట గిరాటేసి రెండు చేతులతోటి రవీంద్రని గట్టిగా కౌగిలించుకున్నాడు ఆయన కళ్ళ నుండి వెచ్చటి కన్నీరు జలజల రాలిపోతోంది భుజం మీది తువ్వాలతో కళ్ళు తుడుచుకొని రుద్దకంఠంతో అన్నాడు ఏం చెప్పమంటావు రవి ముందు నువ్వు ఇలా కూర్చో అంటూ మేనల్లుడి చెయ్యి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టాడు ఇంతలో వసారాలో అలిహిడికి వంటగదిలోంచి యువతలికి వచ్చిన తులసమ్మ మేనల్లుడు రవీంద్రని చూస్తూనే కొద్ది క్షణాలు నోటమాట పడిపోయినట్లు స్తంభించిపోయింది రవీంద్ర అయోమయంగా చూశాడు అత్తయ్య రోజే ఎక్కడా అసలు ఆమెకేమయ్యింది నన్ను ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారు అంతే బ్రెళ్లతో సహా పెగిలించబడ్డ మహావృక్షంలా నిలువునా కుప్పకూలిపోయింది తులసమ్మ దుఃఖంతో కదిలిపోతూ చప్పున పవిట కొంగుతో ముఖం దాచుకుంది మేనత్త ప్రవర్తనతో స్తన్నయ్యాడు రవీంద్ర అతను ఎప్పుడు వచ్చినా రోజా చిరునొప్పుతో గడపలోనే ఎదురయ్యేది ముందుగా తెలిస్తే తండ్రిని తీసుకొని సరాసరి బస్టాండుకే వచ్చేది కానీ ఈరోజు అతను వచ్చి పది నిమిషాలు అవుతున్నా ఆమె కనిపించలేదు సరికదా అసలు విషయం చెప్పకుండా ఈ ఏడుపులు ఏమిటి ఇంతకీ రోజా ఎక్కడా కోపంగా నసలు చిట్లించి ఏదో అనబోయి మళ్ళీ అంతలోనే చివ్వున మంచంలో నుంచి లేచి దాటి చెరచెర ఆమె గదివైపు వెళ్లబోయాడు అతని పరిస్థితి అయోమయంగా ఉంది క్షణ క్షణానికి అతనిలో సహనం నశించిపోతోంది క్రోధంతో రవీంద్ర నాలుగడుగులు వేశాడో లేదో జగన్నాథం కంగు తిన్నవాడిలా గబాలన లేచి మేనల్లున్ని అడ్డుకొని చప్పున అతని చేతిని పట్టుకున్నాడు వారిస్తున్నట్లుగా అన్నాడు నాయనా రవి రోజాకిప్పుడు బాగానే ఉంది నిద్రపోతోంది కానీ ముందు నీతో అర్జెంటుగా కొంచెం మాట్లాడాలి ఆ తర్వాత రోజాని చూద్దువు కానీ అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా రవీంద్ర చేతిని గట్టిగా పట్టుకుని గబగబా హాలు దాటించి పెరటి వైపుకు తీసుకెళ్లాడు పెరడంతా రకరకాల పూల మొక్కలతో బాగా ఏపుగా పెరిగి నవనబలాడుతోంది తెల్లవారుజాము సమయం ఐదు గంటలు కావస్తోంది ఇంకా పూర్తిగా వెలుగు విచ్చుకోలేదు ప్రకృతంతా పల్చగా తెరకప్పినట్లు పొగ ఆవరించింది పక్షులు గుళ్ళల్లోంచి బయటకు వచ్చి కలకల రావాలు చేస్తూ సుప్రభాతం పలుకుతున్నాయి జగన్నాథం రవీంద్ర చేయి పట్టుకొని నూతిగట్టు దగ్గరకు తీసుకెళ్లాడు రవీంద్ర భుజాలు పట్టుకొని ప్రక్కనే ఉన్న గట్టు మీద కూర్చోబెడుతూ తను కూర్చున్నాడు కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆ తర్వాత జగన్నాథం నెమ్మదిగా గొంతు విప్పాడు నాయనా రవి ఇప్పుడు సరోజ ఆరోగ్యం బాగానే ఉంది ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు మా కర్మమో దాని దురదృష్టమో జరగకూడని అనర్థం జరిగిపోయింది ముందు నేను చెప్పేది ప్రశాంతంగా విను ఆ తర్వాత నీకేది మంచిదని తోస్తే అది చెయ్యి మొన్న రాత్రి రోజా దాని స్నేహితురాళ్ళతో కలిసి మొదటి ఆట సినిమాకి వెళ్ళింది సినిమా వదిలే సమయానికి బాగా వర్షం పడేటట్లు ఉండటంతో బస్సు కోసం నిల్చోక రోజా స్నేహితురాళ్లంతా ఆటోలు రిక్షాలు మాట్లాడుకొని ఇళ్ళకి వెళ్ళిపోయారట అందుకని రోజా కూడా ఆటో మాట్లాడుకొని ఎక్కి కూర్చుంది అయితే సగం దారికి వచ్చేసరికి ఎవరో కొందరు రౌడీలు ఆపి దౌర్జన్యంగా పక్కదారి పట్టించి ఊరి చివరికి తీసుకువెళ్ళారట అక్కడ వాళ్ళంతా కలిసి రోజాని పిడుగుపడినట్లు అదిరిపడ్డాడు రవీంద్ర వెర్రివాడిలా మేనమామ ముఖంలోకి చూశాడు కొద్ది నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం జగన్నాథం పై తువాలుతో కళ్ళు తుడుచుకొని రుద్దమైన గొంతు సవరించుకున్నాడు అవును రవి ఆ రౌడీలు కత్తులు కటార్లతో ఆటో డ్రైవర్ని రోజాని బెదిరించారట ఆ ఆటో డ్రైవరు వాళ్ళ చేత బాగా దెబ్బలు తిని స్పృహ తప్పాడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు అసలు రోజా మొదటి ఆట సినిమాకి బయలుదేరుతున్నప్పుడే నేను మీ అత్తయ్య కూడా వద్దని వారించాము కారణం అప్పటికి వారం రోజులుగా ఊర్లో బాగుండలేదు మతపరంగా అల్లర్లు జరిగి బస్తీ అంతా అట్టుడికినట్లు ఉడుకుతోంది దాంతో రాజకీయంగా కూడా గొడవలు మొదలైనాయి కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించారు కానీ ఇటువైపు గొడవలేమీ లేవు అంతా ప్రశాంతంగానే ఉంది అయినా ఊర్లో బాగోనప్పుడు ఈ పరిస్థితుల్లో సినిమా ఏమిటని వారించాము కానీ అప్పటికే పది రోజుల నుంచి కాలేజీలకి టర్మ్ హాలిడేస్ అందువల్ల వీళ్ళంతా ఏం తోచక ఒక అరడజన్ మంది అమ్మాయిలు మన ఇంటికి వచ్చారు బోరుగా ఉందని అంతా కలిసి మొదటి ఆట సినిమాకి బయలుదేరారు సరే ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉన్నారు కదా అని మేము గట్టిగా కాదనలేకపోయాం అదే మేము చేసిన పొరపాటు వెళ్ళేటప్పుడు అందరూ కలిసి వెళ్ళినా వచ్చేటప్పుడు రాత్రి సమయం పైగా వర్షం పడేటట్లు ఉండటంతో ఎవరి దారిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు మిగతా అమ్మాయిలంతా క్షేమంగానే ఇళ్ళకి చేరారు కానీ మా కర్మకాలి మన సరోజ విషయంలోనే ఇలా విధి వక్రించింది పైగా మనది కాస్త ఊరికి దూరంగా ఉన్న కాలనీ ఏరియా దాంతో రవీంద్ర ఊపిరి తీయటం కూడా మర్చిపోయాడు మెదడు నరాలు చిట్లి శరీరంలోని రక్తమంతా గడ్డ కడుతున్నట్లు చైతన్యరహితం అయిపోయాడు భావరహితమైన గాజు కళ్ళతో వెర్రివాడిలా మేనమామ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు వింటున్నది నిజమో అబద్ధమో తెలియని సందిగ్ధంలో స్థానువైపోయాడు రోజు రాత్రి సినిమాకని వెళ్ళిన పిల్ల ఎంతకీ రాకపోయేసరికి మీ అత్తయ్య ఏడుపు లంకించుకుంది దాని ఏడుపు చూస్తే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు ఆఖరికి ఆ వానలోనే గొడుగు వేసుకుని దాని ఇల్లు గాలించాను చివరికి గత్యంతరం లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను రిపోర్ట్ ఇచ్చిన రెండు గంటలకి ఆచూకీ దొరికింది ఊరి చివర తుప్పల్లో పులివాత పడ్డ జింకల చావు బతుకుల్లో ఉన్న రోజాని అక్కడికి కాస్త దూరంలో తల పగిలి రక్తం మడుగులో ఉన్న ఆటో డ్రైవర్ని పోలీసులు చూసి హాస్పిటల్లో చేర్చారు నిన్న రాత్రి రోజాని ఇంటికి తీసుకొచ్చాం మామయ్య అవును రవి జరిగింది ఇది దాని బతుకు బండలైపోయింది ఊర్లో తల ఎత్తుకోలేక ఒక ప్రక్క ఒక్కగానొక్క కూతురి బతుకు బురదపాలయ్యిందన్న బాధ మరొక పక్క రోజా కన్నీరు చూడలేకపోతున్నాం ప్రాణాలతో బయటపడింది కానీ ఏం లాభం నా కన్న తల్లి అన్యాయం చేసిందని దానికింత శిక్ష నువ్వు ఇంకా దాని ముఖం చూడవని నువ్వు లేకుండా తను బ్రతకలేనని దాని బాధ నిన్న రాత్రి ఒంటినిండా కిరచనాయిల్ పోసుకుంది ఒక్క క్షణం ఆలస్యమైతే మాకు బూడిదే మిగిలేది ఎంత బ్రతిమాలినా పచ్చి గంగ కూడా ముట్టటం లేదు అసలు విషయం నీకు నెమ్మదిగా ఉత్తరం రాద్దామనుకున్నాను కానీ దాని బాధ చూడలేక ఏమైనా జరగని అనుకుని నీకు టెలిగ్రామ్ ఇచ్చాను ఏ క్షణంలో ఏం అఘాయిత్యం చేస్తుందోనని నేను మీ అత్తయ్య వెయ్యి కళ్ళతో కాపాడుతున్నాం ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈరోజు ఇంత శాపం పెట్టాడు మాకు ఆ భగవంతుడు జీరబోయిన కంఠంతో చెప్పటం ఆపి దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడు జగన్నాథం భుజం మీది తువ్వాలతో అలసటగా ముఖం తుడుచుకున్నాడు రవీంద్రలో చలనం నశించిపోయింది గుండెని ఒక్కసారి బయటికి తీసి తిరిగి యథాస్థానంలో పెట్టినట్లు కొద్ది క్షణాలు అతని మస్తిష్కం స్తంభించిపోయింది మేనమామ చెప్తున్న విషయాలు వింటూ స్తంభీభూతుడైపోయాడు చివరికి ఎలాగో గొంతు పెగల్చుకొని నాలికతో పెదాలు తడుపుకున్నాడు ఏదో చెప్పాలన్న తాపత్రయంతో పెదవి కదిపాడు అంతలో మళ్ళీ జగన్నాథమే అన్నాడు నాయన రవీంద్ర ఈ పరిస్థితుల్లో నీకు నేను ఏదీ చెప్పలేను నువ్వు చదువుకున్నవాడివి మంచి చెడు అన్నీ ఆలోచించగలవు రోజా దాని గదిలో ఉంది నీకు ఇష్టమైతే వెళ్ళి చూడు లేకపోతే ఇట్నుంచిటే వెళ్ళిపో దాని ముఖాన ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది మామయ్య అవును రవీంద్ర ఇంతకంటే నీకు నేను ఏమీ చెప్పలేను ఏదీ దాచకుండా జరిగింది జరిగినట్లు నీకు చెప్పాను రోజా విషయంలో నీ నిర్ణయం ఎలాంటిదైనా నాకు సంతోషమే నోటి వాక్యం పూర్తి కాకుండానే జగన్నాథం గబాల్న లేచి ముఖం చాటు చేసుకుని వడివడిగా వీధిలోకి వెళ్ళిపోయాడు రవీంద్ర దిగ్భ్రాంతుడయ్యాడు ఆ తెల్లవారుజామున చీకట్లు విడని ఆ తొలి వేకువలో ఆ చల్లని మంచులో ఒంటరిగా మిగిలిపోయాడు ఎంతసేపు అలాగే చలనం లేని రాతి బొమ్మలా కూర్చుండిపోయాడో అతని మనసంతా భావరహితం అయిపోయింది చుట్టూ మంచు పొరలు పొరలుగా ప్రకృతిని ఆవరించుకొని ఉంది ప్రక్కనే బావి గట్టును ఆనుకుని పెద్ద దేవపారిజాతం చెట్టు ఆకు కనిపించకుండా నిలువెల్లా పూలతో విరగబోసింది ఆ చెట్టు కిందంతా పారిజాతం పూలు రాసులు పోసినట్లు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి గాలి వీచినప్పుడల్లా ఆ చెట్టు నుంచి పూలు జలజల రాలిపడుతున్నాయి ఆ పూల నుంచి వచ్చే మత్తైన పరిమళం సన్నగా గాలిలో కదులుతోంది చిన్నటి ఎర్రకాడలతో పవిత్రంగా ఉన్న ఆ తెల్లని పూలు మంచు ముత్యాలతో పోటీ పడుతున్నాయి ఆ రాలిన పూలని చూస్తుంటే రవీంద్రకి చప్పున మెరుపుల ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది సరోజ ఉదయాన్నే లేచి ఆ రాలిన పూలన్నిటినీ ఏరి పెద్ద దండ కట్టి దేవుడి పటానికి వేసేది దాంతో తులసమ్మ అనేది చెట్టున అన్ని పూలుండగా ఆ కింద పడ్డ పూలు దండ కడతావేమిటే అని కూతుర్ని తిట్టుకునేది అయినా రోజా పంతంగా ఆ కింద రాలిన పూలే దండగుచ్చి దేవుడికి వేసేది రవీంద్రకి కూడా అలా కింద పడ్డ పూలు దేవుడికి అలంకరించటం నచ్చేది కాదు అందుకే పోని అత్తయ్య చెప్పినట్టే వినరాదా రోజా అనేవాడు రవీంద్ర ఎందుకు వినాలి బాబా ఈ పూలు ఏం పాపం చేశాయని కింద పడ్డాయని ఈ పూలని మనం నిర్లక్ష్యంగా ఇలాగే వదిలేశామనుకో పని మనిషి వచ్చి చీపురుతో చెత్తకుప్ప మీదికి ఊడ్చేస్తుంది కింద రాలినంత మాత్రాన పూజకి ఎందుకు పనికిరావు అంత మన భ్రమ మంచైనా చెడైనా మనం అనుకోవటంలో ఉంది చూడు మంచులో తడిసి తెల్లగా ఎంత అందంగా ఉన్నాయో కింద పడ్డంత మాత్రాన పూజకి పనికిరావా ఎవరా మాట అన్నది అంటూ ఎంతో భక్తిగా ఆ చెట్టు కింద నేల మీద రాలిపడ్డ పూలన్నిటినీ ఒద్దికగా ఏరి బుట్టలో వేసి చక్కగా నీళ్లలో కడిగేది రోజా ఓపిగ్గా దండగుచ్చి భక్తిగా దేవుడి పటానికి అలంకరించేది ఆ మాటలన్నీ ఇప్పుడు రవీంద్ర మనసులో గంట కొట్టినట్లు వినిపిస్తున్నాయి ఎదురుగా ఉన్న ఆ పారిజాతం చెట్టు నుంచి గాలి విసిరినప్పుడల్లా జలజల పూలు రాలిపడుతుంటే అంచెలంచెలుగా రోజా మాటలు ఆనాటి దృశ్యాలు జ్ఞాపకం వస్తున్నాయి చిన్న ఎర్రటి కాడలతో తెల్లగా మంచు పుష్పాల్లా ఉన్న ఆ పారిజాతం పూలని చూస్తూ ఉంటే నిర్మలమైన అమాయకమైన సరోజ ముగ్ధ మోహన రూపమే కనిపిస్తోంది ఈ పూలు పూజకి పనికిరావా ఎవరు ఆ మాట అన్నది అని నిలదీసి ప్రశ్నిస్తున్నట్లే అనిపిస్తోంది రవీంద్ర మనసు మెత్తగా కరిగినట్లయింది చప్పున బావిగట్టు మీద నుంచి లేచి ఆ పూల చెట్టు దగ్గరికి వెళ్ళాడు వంగి గుట్టలు గుట్టలుగా నేల మీద రాసులు పోసినట్టు రాలిపడి ఉన్న ఆ చిన్న తెల్లటి పారిజాతం పూలని దోసిలి నిండా తీసుకున్నాడు సరిగ్గా అదే సమయంలో సందు చివర ఉన్న శివాలయంలో తెల్లవారుజాము సుప్రభాత సేవని సూచిస్తూ టంగు టంగు మణి గంటలు మ్రోగాయి ఆ గంటలతో పాటే మైకులో సుప్రభాత గీతం శ్రావ్యంగా మొదలయ్యింది ఆ ఉషోదయాన మంచు తెరలని చీల్చుకొని శ్రావ్యంగా మారుమ్రోగుతుంటే ప్రతి పువ్వులోనూ సరోజ చిరునవ్వుతో కూడిన అమాయకమైన మోహన రూపమే కదులుతుంటే దోసిలి నిండా పూలని పట్టుకొని నెమ్మదిగా ఆమె గదివైపు అడుగులు వేశాడు రవీంద్ర ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే